వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఇడ్లీ చేశాను, చాలా బాగుంటుంది. ఇది రవ్వ ఇడ్లీ, ఉప్మా రవ్వతోనే ఇడ్లీ చేశాను. దాన్ని బొంబాయి రవ్వ కూడా అని అంటారు. ఓకేనా? ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్గా వస్తుంది. మంచి సాఫ్ట్గా, మెత్తగా, మంచి హెల్దీ అయిన ఇడ్లీ ఇది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి. ఎలాంటి హడావుడి లేకుండా ఇది సింపుల్గా తొందరగా రెడీ అయ్యే రెసిపీ ఇది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కే కానీ, ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కానీ పిల్లలకి పెట్టండి. చాలా మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇది. మంచి గ్రోత్ వస్తుంది పిల్లల్లో. ఓకేనా? ఇది ఎలా చేశానో, ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే, ఒక క్యారెట్ తీసుకుందాం. క్యారెట్ తీసుకున్నాక దాని మీద ఉన్న తోలు మొత్తం ఇలా పీలర్ సహాయంతో బాగా తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ మొదలు కొస కొంచెం దాన్ని కట్ చేసేసుకునేసి వేరే పెద్ద పీలర్ సహాయంతో ఇలా చిన్న హోల్స్ ఉండే విధంగా చూసుకోండి. అప్పుడేంటంటే మనకి అది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది క్యారెట్. ఓకేనా? ఈ టైప్లో మనం బాగా జూకోవాలి. ఈ టైప్లో జువ్విన తర్వాత ఇది ఎలా అంటే, చూడండి, పీస్ మిఠాయి టైప్లో చిన్నగా స్మూత్గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది. ఈ టైప్లో జువ్వినప్పుడు మంచి రసం వస్తుంది దానిలోకించి, ఆ రసంతో మంచి టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? అందుకని ఈ టైప్లో మనం జూకోవాలి. ఇప్పుడు చిన్నగా అల్లం ముక్క తీసుకునేసి దానిపైన తోలు తీసేయాలి. తోలు తీసేసి దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో పీలర్తో ఈ విధంగా సన్నగా జూకోవాలి. ఓకేనా? ఇంత సన్నగా కట్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరమే. దాన్ని కూడా తీసి ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ ఒక్క పచ్చిమిరపకాయని తీసుకునేసి, అది మనకి కొంచెం సైజు పెద్దగా ఉన్న చిన్న అయితే ఒక రెండు తీసుకున్నా పర్వాలేదు. వాటిని ఒక్కదాన్ని ఒక నాలుగు భాగాలుగా చేసుకునేసి మనం చిన్న సైజులో దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా మనం ముందుగానే కట్ చేసుకోవాలి. ఈ టైప్లో కట్ చేసుకున్న దాన్ని కూడా మనం ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు కొత్తిమీర. కొత్తిమీర కూడా నేనైతే నాటు తీసుకున్నాను, మీకు ఎదురుగితే తీసుకోండి. ఇదేంటంటే మంచి రిసోర్స్ ఉందని నేను మా తోటలో పండిన దాన్ని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి, ఇప్పుడు కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. దాన్ని కూడా మనం చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేసి దీన్ని కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది నెయ్యి, దీన్ని మేము ఇంట్లో తయారు చేసుకుంటాము. దీన్ని కూడా ఒక రెండు సింసాలు వేసుకునేసి దీన్ని బాగా కరిగిన తర్వాత జీడిపప్పు వేసి కాస్త వేగనిచ్చి తీసి ఒక బౌల్లోకి వేసుకునేసి, మళ్ళీ దాంట్లోనే పచ్చెనగలు ఒక స్పూను, ఒక స్పూను మినపగుండ్లు, ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, జీలకర్ర, ఆవాలు కూడా ఒక స్పూన్ వేసి, ఇందాక కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, దీన్ని కాస్త అలా చిటపట్లాడించి, ఇప్పుడు ఇంగువ, అది కూడా సగం స్పూన్ మందం వేసి బాగా కలుపుతూ కొంచెం సేపు అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ తురుము కూడా అందులో వేసి దీన్ని కాస్త ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వను కూడా నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా అంటే, మనం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత కలర్ మారకుండా మంచి కలర్లో ఉండే విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఒక్కసారి. ఈ టైప్లో ఉండాలి, కానీ మాడకూడదు, మాడితే టేస్ట్ పోతుంది. ఈ టైప్లో ఉంటే నెంబర్ వన్ రుచిగా వస్తుంది. ఇప్పుడు తీసేసి మనం ఒక గిన్నెలోకి వేసి పెట్టుకుందాం. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి వేసిన తర్వాత కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే వేసామో ఉప్మా రవ్వ, అదే గ్లాస్తో పెరుగు వేసుకోవాలి. ఓకేనా? పెరుగు వేసిన తర్వాత దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా రవ్వలో పెరుగు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టేస్ట్కు సరిపడ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేనైతే సగం స్పూన్ వేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మీదకించి కొత్తిమీర తురుముని ఇందాక బాగా తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా, దాన్ని కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం ఇదేంటంటే కలిపే దాంట్లోనే ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకునేసి కొద్దిగా లూజ్ అయ్యే విధంగా మనం బాగా కలుపుతూ
తిప్పుకోవాలి, అప్పుడు మంచి జిగట వస్తుంది అన్నట్టు. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఒకసారి, ఈ టైప్లో మాత్రం పర్ఫెక్ట్గా రావాలి, ఎక్కువ లూజ్ ఉండకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఊరనివ్వాలి. ఈ 10 నిమిషాలు ఎందుకు ఊరనివ్వాలంటే, ఇందాక మనం పెరుగు ఇవన్నీ వేసున్నాం కదా, ఇవి బాగా ఊరి మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా, చూడండి ఒకసారి ఈ టైప్లో. ఇప్పుడు ఊరితే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు ఇప్పుడు పోసుకునేసి కాస్తలా కలిపి ఇప్పుడు మీదకించి సోడా ఉప్పు కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు అలా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఎక్కువగా గట్టిగా కలపాలి. ఎంత గట్టిగా కలిపితే అంత గట్టిగా ఇది మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయిన తర్వాత చూడండి ఒకసారి, ఈ టైప్లో వచ్చి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకుందాం. ఇడ్లీ పాత్ర పెట్టినాక అందులో ఏంటంటే కొన్ని నీళ్లు పోసుకుందాం, అంటే గ్లాసున్నర నీళ్లు మనం పెట్టే పాత్రను బట్టి. ఓకేనా, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకునేసి దాంట్లో అడుగున నేను నెయ్యి పూసుకున్నా, మీకు కావాలంటే నూనె కూడా పూసుకోవచ్చు. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని ఒక్కొక్కటిగా ఆ విధంగా కలర్ కాంబినేషన్ కొరకు పెట్టాను, టేస్ట్కి కూడా సూపర్ ఉంటుంది. కొద్ది కొద్దిగా మనం ఇడ్లీ రవ్వని అన్నింటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం, నీళ్లు బాగా తెల్లాయి. తెల్లిన తర్వాత మనం ఏదైతే ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నో ఆ ప్లేట్లన్నీ కూడా అందులో పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఉడక నింపాలి. ఓకేనా, ఈ సైడ్ సందులు లెక్కించి పొగొచ్చే విధంగా చూసి ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి నీళ్ళల్లో ఏలు అద్దుకునేసి అలా టెస్ట్ చేసుకునేసి ఉడికిన తర్వాత తీసి మనం కాస్త సల్లార్నించి తీసి సర్వ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ వేడి వేడి మీద తింటుంటే మజానే మజా. ఇది మాత్రం చాలా హెల్దీ అయిన ఫుడ్, ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్క పిల్లలకు కూడా తినిపించండి, చాలా మంచి ఆహారం ఇది. ఓకేనా.